చేసి గుండె ఎవరు నిలబడద్దు. వాలంటీర్లు మనవి త్వర త్వరగా అంజలి కాకేసుకున్న లైన్ క్లియర్ చేయాలా. అక్కడ రద్దు ఎక్కువన్నది దయచేసి అంజలి చూస్తారు కదా మనము సికింద్రాబాద్ బోనాల దగ్గర ఉన్నాం. గంట గంటకు పెరుగుతున్నటువంటి రద్దీని చూడొచ్చు. పోలీస్ వాళ్ళు కూడా ఎంబడెంబడి క్లియర్ చేస్తున్నా పోతున్నారు. జనాలు వస్తూ పోతున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ఒకసారి భారీ జనాలు రావడం జరుగుతుంది. దానితో పాటు గడిచిన గంట గంటకి జనాలు పెద్ద ఎత్తున రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారిని దర్శించుకోవడానికి లాస్ట్ టైంలో కొన్ని కరోనా కష్టాలు ఉన్నాయి కాబట్టి ఈసారి అలాంటి కష్టాలు లేదు కాబట్టి ఈసారి మాత్రం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర మాత్రం భారీ ఎత్తున జనాలు రావడం జరుగుతుంది. గంట గంటకు పెరుగుతున్నటువంటి రద్దీని మాత్రం చూసుకోవచ్చు మనం ఈ రోజైతే. అదేవిధంగా కొంతమంది ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళతో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ నుంచి ఇక్కడే ఉంటే మరి అత్తగారు ఇలా హైదరాబాద్ ఉంటుంది అంటే ఇలా అనిపిస్తుంది మరి సికింద్రాబాద్ అమ్మవారి బాగానే ఉంటుంది. ఇక్కడ చాలా ఘనంగా ఉంటుంది. చూడడానికే బయలుదేరుతుంటే మెట్లు చూడాలంటే అంటే ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నా అనుకుంటారు? హాస్పిటల్ మీద అసలు జాగ్రత్తలే ఉన్నాయండి. లైన్లో నిలబడాల్సి వస్తుంది. పెరుగుతున్నటువంటి రద్దీ చూసుకోవచ్చు. మరి ఇంక కొంతమందితో మాట్లాడే ప్రయత్నం మాత్రం చేసుకుందాం మనం. ఎక్కడ నుంచి వచ్చారమ్మా? మేము ఇక్కడ సికింద్రాబాద్ నుంచి. ఎలా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించడానికి? మంచిగా ఉంటుంది. ఎప్పుడు అంటే ఇంత రద్దీ ఉంది అంటే చాలా మార్నింగ్ నుంచి అయితే వచ్చిన వాళ్ళు దర్శనం అయితే తొందర తొందరగా అయింది. ఈవినింగ్ టైం కాబట్టి కొంచెం రద్దీగా కనిపిస్తున్నటువంటి ప్రతిసారి ఇలానే అవుతుందా లేకపోతే ఈసారి ఇంకా కొత్తగా మనం అంటే జనాలు ఎప్పటికీ ఇట్లానే ఉంటుండేనా ఈసారి ఇంకా తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా? ఎంబడెంబడే క్లియర్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మనకు. ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తూ పోలీసు వాళ్ళు కూడా వచ్చిన భక్తులు కూడా చాలామంది సహకరిస్తున్నట్టు మాత్రం కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేసుకుందాం. గంట గంటకు పెరుగుతున్నటువంటి రద్దీ ఇది. చాలా బాగున్నాయి అని చెప్పి మనం వినొచ్చు. ఇంకా కొంతమందితో అలా అదేవిధంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎలా అనిపిస్తుంది మరి అంటే గవర్నమెంట్ నుంచి మళ్ళీ సహకారాలు ఎలా ఉన్నాయి? ఎంబడెంబడి పోలీసు వాళ్ళు కానీ అమ్మవారిని దర్శించుకోవడానికి మాత్రం పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఎక్కడ నుంచి వచ్చారండి? సో అమ్మ చెప్పండి.
మనకు కరెక్ట్ మాట్లాడడానికి కూడా లేదు. ఎందుకంటే గంట గంటకు జనాలు పెద్ద ఎత్తున రావడం, పోలీస్ సిబ్బంది వాళ్ళను ముందరికి జరపడం మాత్రం జరుగుతుంది. చూడొచ్చు మనము అమ్మవారికి తొట్టెలతోటి రావడం, బోనాలతో రావడం చాలా కనుల పండుగ జరుగుతుంది ఇక్కడ మాత్రం. అదేవిధంగా చూసుకోవచ్చు మనము ఇంకా కొద్దిసేపు అయితే ఇక్కడ పలారం ఫండ్స్ కానీ అలాంటివి చాలా ఇంకా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. ఇంకా పెద్ద ఎత్తున రష్ కూడా ఉండే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. అందుకే వచ్చిన జనాలను తొందర తొందర క్లియర్ చేయాలని చెప్పి పోలీస్ వాళ్ళు తపన పడుతున్నారు. మాంకాళి బోనాలు చాలా సంఘవైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మేము అమ్మవారిని ఒకటే కోరుకుంటున్నాం, ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, మా ముఖ్యమంత్రి గారు జీవించాలని, అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. చాలా బాగా అనిపిస్తుంది ఈ సంవత్సరము, ఎందుకంటే ప్రత్యేకంగా దారి పెట్టిండ్రు. మళ్ళీ ఇంకోటి బోనాలు ఎత్తుకున్న వాళ్ళు ఈజీగా వెళ్ళిపోవచ్చు బయటికి, అదొకటి మంచిగా ఉంది. ఎందుకంటే 10-10 కిలోలు 15-15 కిలోలు ఉంటాయి బోనాలు ఒక్కొక్కటి, అది ఎత్తుకొని అంత దూరం నుండి అమ్మవారి కోసం ఆడుకుంటూ పాడుకుంటూ వస్తాం కాబట్టి ఈసారి చాలా బాగా అనిపించింది. మెయిన్లీ జోగిని శివశక్తి శ్యామలకి చాలా థ్యాంక్స్. మా మొత్తం శివశక్తుల తరఫు నుండి ఆమె కొట్లాడబట్టి మొత్తం ప్రత్యేకంగా లైన్ పెట్టిండ్రు, ప్రత్యేకంగా ఉంది ఈసారి, మంచిగా అనిపిస్తుంది చాలా. జయ బోల మంకాలమ్మకి, జయ బోల మంకాలమ్మకి, జయ బోల మంకాలమ్మకి. ఫండ్స్ గిన్స్ ఏం లేవండి, మాకేం రావు, మా సొంతంగా మేము అమ్మవారి భక్తిలో ఉంటాము లైఫ్ లాంగ్, ఇట్లానే ఉంటాం కాబట్టి ఎప్పుడు మాకేం ఫండ్స్ గిన్స్ రావు. మేము పూజలు చేసుకుంటాం, మేము అది చేసుకుంటాం, ఇది చేసుకుంటాం, దానివల్ల మాకు ఏదైనా రూపాయలు పండుగలు గిండుగలు చేస్తాం కదా, పండుగలు చేయడం చేయబట్టి మాకు ఒక రూపాయి వస్తుంది, ఆ రూపాయితోనే మేము ఇవంతా మా జీవితం అంతా. కోరుకుంటున్నాం, ఏముంది అందరికి ఇచ్చినట్టు మాకు ఫండ్స్ ఏమొద్దు, మంచిగా ప్రత్యేకంగా మాకు ఇప్పుడు అందరికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇస్తున్నారు, మాకు అట్లా ఇవ్వండి ఇప్పుడు ప్రభుత్వంని కోరుతున్నాం. ఇది ఒకటే, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇవ్వండి. మళ్ళా రేషన్ కార్డులు లేవు, రేషన్ కార్డు లేని ఆధార్ కార్డులు లేవండి మాకు అసలు. మెయిన్లీ ట్రాన్స్ అనే ఆధార్ కార్డు లేదు, శివశక్తి అనే ఆధార్ కార్డులు లేవు, ఆధార్ కార్డులు ఇవ్వండి ఫస్ట్, తర్వాత ఇవ్వండి. సో చూస్తున్నాం మనము గంట గంటకు పెరుగుతున్న రద్దీతో పాటు కొంతమంది
పోతురాజుల ఆటతో డప్పు సప్పులతో కొంతమంది శివశక్తులు కూడా వస్తున్నారు. మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాము. అదేవిధంగా కొంతమందితో ఇంకా మాట్లాడే ప్రయత్నం చేస్తాం శివశక్తులతోటి. వాళ్ళకు ప్రత్యేకంగా ఈసారి మాత్రము దారులు వేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కొంత వెయిట్ ఎక్కువ బోనాలు తీసుకొస్తారు కాబట్టి. గతంలో చూసుకుంటే కూడా చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పి చాలా ఫైట్ అయితే చేయడం జరిగింది. కానీ ఈసారి మాత్రం అలా లేకుండా సికింద్రాబాద్ మాంకాళమ్మ టెంపుల్ దగ్గర మాత్రం స్పెషల్గా వాళ్ళ కోసం ఒక వేయడం అయితే జరిగింది. ఈసారి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారంటే ఈసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. సో ఇంకా కొంతమంది జోగిని వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం ఇంకా. సో మనకి ఇక్కడ సికింద్రాబాద్ అమ్మవారి టెంపుల్ దగ్గర మాంకాళ అమ్మవారి దగ్గర చైర్మన్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మా ఈ కార్యక్రమాలన్నీ కూడా మా మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి కనుసంధానంలో జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి ఆదేశాలు ఇచ్చారు. దేవాలయాలన్నింటి కూడా పునరుద్ధరణ చేయాలా, ఏదైనా రిపేర్ వర్క్స్ ఉంటే కూడా వాటికి కూడా డబ్బులు ఇచ్చి మరి వారి ఆ దేవాలయంలో ధూపదీప నైవేద్యం ఉండాలి, మంచి చక్కగా వాతావరణం ఆహ్లాద వాతావరణం ఉండాలని చెప్పారు. మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా ధన్యవాదాలు. వారి యొక్క పర్యవేక్షణలో దేవాలయం రూపురేఖలన్నీ కూడా నభూతో ఉన్న భవిష్యత్తుగా మారిపోయినాయి. అక్కడ రెండు ఆర్చులు వారు సొంతంగా నిర్మించారు వారి సొంత డబ్బులతో. ఇది మన ఆలయం చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా అప్పుడు బాగలేకుండే, రోడ్లు సరిగా లేకుండే. కానీ ఇప్పుడు వారి 3 నెలల నుండి ఎక్సర్సైజ్ చేసి ఈ రోడ్లన్నీ కూడా అన్నీ కూడా మంచిగా వేశారు. కలర రాకుండా, వ్యాధులు ప్రబలకుండా మంచి ఆరోగ్యకరమైన వాతావరణం వారికి కల్పించారు. మరి దక్కన్ మానవ సేవా సమితి 1926 ఉన్నో రిజిస్టర్ అయింది. ఆర్య సమాజం, దక్కన్ మానవ సేవా సమితి వీరంతా కూడా స్వయం సేవకులు. వీళ్ళందరూ కూడా వారి సొంత డబ్బులతో 3 నెలల నుండి ఎక్సర్సైజ్ చేస్తారు. ఏం చేయాలి, భక్తులను ఎలా తీసుకురావాలి, ఏ విధంగా వారికి మనకు సమాచారం ఇవ్వాలి, ప్రతి కార్యక్రమాన్ని గవర్నమెంట్ మాకు ఏం సూచనలు ఇస్తుందో ఆ సూచన ప్రకారము ఈ కార్యక్రమం ఆర్గనైజ్ అవుతుంది. మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్ని ఆయననే ఉండి దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. ఏమి కొరత లేకుండా, ఏమి మాకు ఇది కావాలా, ఇది తక్కువ ఉంది అని లేకుండా అన్ని విధాలు ఆయన చూసుకుంటున్నాడు. భక్తులను కూడా వారు ఆ విధంగా వారు ఆచరణిస్తున్నారు. వారు కావాల్సిన మంచినీళ్ళు కానీ, వారు కావాల్సిన పరిశుద్ధమైన వాతావరణం ఇవన్నీ కూడా వారు కనుసంధానం చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళన్నిటికీ కూడా ఇంద్రకరణ్ రెడ్డి మార్నింగ్ వచ్చి వెళ్ళారు. వారు, ఇంద్రకరణ్ రెడ్డి, తెలంగాణ కేబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా మరి వాతావరణాన్ని అన్ని కూడా మరి రూపురేఖను మార్చి నభూతో నా భవిష్యత్. ఒకప్పుడు దేవాలయాన్ని ఎవరు పట్టించుకోలేదు, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సంస్కృతి, తెలంగాణ గౌరవం బోనాలని, మరి తెలంగాణ బతుకమ్మ, తెలంగాణ పండుగలన్నిటి కూడా ఒక మంచి ప్రపంచ వ్యాప్తిగా వాటిని వ్యాఖ్య చెందడానికి మా కవితమ్మ గారు నడుమగట్టారు. వారు పొద్దున బంగారు బోనం తీసుకొని వచ్చారు కవితమ్మ గారు, మరి అమ్మవారికి సమర్పించారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి కొన్ని గ్రామాల్లో ఏరియల్ సర్వే చేస్తూ ఉన్నారు, తెలంగాణ అంతా కూడా ఆ ఫ్లడ్స్ వచ్చిన ప్లేస్ అంతా. అందువల్ల గ్రామాల నుండి కొంతమంది ప్రజలు తగ్గినా మళ్ళీ సాయంత్రం వరకు మరి ప్రజలు పుంజుకుంటున్నారు. మరి రాత్రి వరకు ఇంకా ఎక్కువ రావచ్చు. రేపు ఎల్లుండి కూడా ప్రజలు వచ్చి అమ్మని దర్శించుకుంటారు. గతంలో కూడా ఇలాంటి సందడే ఉండేనా, లేదా ఈసారి స్పెషల్గా ఇంత జనాలు రావడం ఏంటి సార్? గతంలో ఇంతకన్నా ఎక్కువ జనాలు వచ్చేవారు, ఇంకా తక్కువన్నారని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఆ ఫ్లడ్స్ వచ్చాయి కదా, ఆ ఫ్లడ్స్ వచ్చిన వల్ల కొంత వాతావరణం. కానీ మాకు లోకల్ పీపుల్, ఊర్లలోకించి సౌకర్యం ఉన్న వాళ్ళంతా వస్తున్నారు. వారు అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నారు. కొన్ని లైన్లు కనబడడం లేదు మనకు, ఎక్కువ రష్ రాకుండా ఆర్గనైజ్ అయింది, లైన్ అంతా ఆర్గనైజ్ అయింది. అప్పుడు అన్ఆర్గనైజ్గా గుంపులు గుంపులుగా ఉండేవాళ్ళు, అందువల్ల ఇప్పుడు ఆర్గనైజ్ పద్ధతిలో లైన్ మెయింటైన్ అవుతా ఉంది. అంటే భక్తులకు ఏమన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు అలాంటివి ఏమన్నా మెడికల్ ఐటమ్స్ అలాంటివి ఏర్పాటు, మెడికల్ క్యాంపు, అంబులెన్స్ ఉంది. ఈ లోపల కూడా మా యొక్క పోలీస్ మిత్రులు సహకారం ఉంది, షీ టీమ్స్ ఉన్నాయి. మళ్ళీ పోలీస్ మిత్రులు మఫ్టీలో ఉన్నారు. ఎలాంటి అన్ఈవెంట్స్ తెరవకుండా ఉండడానికి పూర్తి రక్షణ వలయంలో ఆలయం ఉంది. మనం భద్రతలో ఉన్నాం కాబట్టి మనం భద్రతలో అమ్మవారిని దర్శించుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సో చూసాం కదా సికింద్రాబాద్ మాంకాళమ్మ టెంపుల్ ఆలయం చైర్మన్ గారు మాటలు చూసాం. ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఏమైనా ఇబ్బందులు వచ్చిన వారికి కూడా మెడికల్ టెస్టులు కూడా ఉన్నట్టు ఆయన మాటల్లో విన్నాం మనం. ఇంకా కొంతమంది వస్తున్నారు, జనాలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం శివశక్తులతో.